కరోనా వైరస్ ప్రభావంతో పౌల్ట్రీ రంగం చిన్నాభిన్నమవుతోంది కోడి మాంసం కోడిగుడ్ల వినియోగం భారీగా తగ్గిపోయింది చికెన్ ధరలు బోర్లా పడ్డాయి మొన్నటి వరకు కేజీ చికెన్ నూట యాభై రూపాయల వరకు విక్రయించగా ప్రస్తుతం ముప్పై రూపాయలకు కూడా ఎవరూ కొనని పరిస్థితి దీంతో ఇంకా మేపలేక బతికించలేక ఎంతకో కొంతకు తెగనమ్ముకుంటున్నారు పౌల్ట్రీ యజమానులు ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా బాయిలర్ రైతులు బ్యాచ్లు వేయకుండా ఆగిపోతుండగా లేయర్ రైతులకు ఈ అవకాశం ఉండటం లేదు కార్యకలాపాలు చెప్పుకోవాలి కరోనా వైరస్ గురించి జరుగుతున్న ప్రచారం కారణంగా కోళ్ల పరిశ్రమ విలవిల్లాడుతోంది కొక్కెర బర్డ్ ఫ్లూ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలినప్పుడు సైతం ఇంతటి నష్టం జరగలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కరోనా కలవరంతో కోడి మాంసం గుడ్ల వినియోగం దారుణంగా పడిపోయింది ఏడాది కాలంగా నష్టాల్లో కొనసాగుతున్న కోళ్ల పరిశ్రమకు వేసవికాలం కాస్తంత ఉపశమనం ఇస్తుందన్న ఆశలపై కరోనా రాక్షస కోరలు చాచింది ప్రజల్లో నెలకొంటున్న భయం అభద్రతాభావం కారణంగా వినియోగం క్షీణించింది ఈ నేపథ్యంలో కోళ్లను వదిలించుకోవడానికి పౌల్ట్రీ యజమానులు నానా తంటాలు పడుతున్నారు లక్షల పెట్టుబడులు పెట్టి ఉచితంగా పంచే పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు కరోనా ప్రభావం భయం ఎక్కువ స్టార్ట్ అయ్యింది ఎందుకైనా మంచిది లేని చికెన్ ఎగ్స్ నాన్ వెజ్ తక్కువ తింటాం గవర్నమెంట్ డాక్టర్లు చెప్పినా కూడా ప్రజలకుండా ఉన్న తోటి తక్కువ తినటం వల్ల ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిని లేయర్ ఇండస్ట్రీ కూడా వాళ్ళ గుడ్ రేట్ ఇవ్వాల వరకు రెండు రూపాయలే మార్కెట్ లో ఉంది రూపాయన్నర ఉంది రూపాయి పావలా ఉంది ఈ కన్జంప్షన్ తగ్గి ఇండస్ట్రీ మొత్తం నష్టం గురైంది ఇప్పుడు బ్యాంకులకి మేము డబ్బులు కట్టే పరిస్థితి అసలు లేదు ఏవైనా ఫీడు మెటీరియల్ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు మరి ఇండస్ట్రీ ఎట్లా సర్వైవ్ అయ్యద్ది అనేది తెలియదు రేపు మార్కెట్ కి గుడ్లు కావాలన్నా చికెన్ కావాలన్నా కూడా కోళ్ళు లేనప్పుడు సప్లై రాదు రేపు కూడా ఆ పరిస్థితుల్లో మార్కెట్ లో మంచి ఆహారం ఒకటి కొరత ఏర్పడే అవకాశం ఉంది దాని ప్రభావం ఎంతకైనా జరగవచ్చు అది కాకుండా పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఆధారపడిన అగ్రికల్చర్ మేజు ఇటువంటివన్నీ కూడా ఇవాళ చూస్తున్నాం మెయిజ్ కానీ రైస్ ప్రోకిన్స్ కానీ సోయా గాని అన్ని కన్సంప్షన్స్ పడిపోవడం వల్ల లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఇరవై ఐదు రూపాయలు మొక్కజనలు అమ్మింది వాళ్ళు పద్నాలుగు రూపాయల పదమూడు రూపాయలు అనేది అర్థం కావట్లేదు వాళ్ళు లేరు కొనుక్కొని స్టాక్ పెట్టేవాళ్ళు లేరు వాడేవాళ్ళు కూడా కోళ్ల మేతకు ఉపయోగించే మొక్కజొన్న జొన్న తబుడు నూకలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది గతేడాది క్వింటా మొక్కజొన్నలు రెండు వేల రూపాయలకు పైగా పలగ్గ ప్రస్తుతం పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల రూపాయలకు తగ్గాయి సాధారణంగా కోళ్ల పెంపకందారులు మొక్కజొన్న జొన్న తదితర దాణా దినుసుల్ని పెద్ద ఎత్తున టోకును కొనుగోలు చేసి గరిష్టంగా రెండు పాటు నిల్వ చేసుకోవడం పరిపాటి అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించటం లేదు పైగా పరిశ్రమలో నష్టాల కారణంగా బ్యాంకులకు పెద్ద ఎత్తున బకాయి పడాల్సి వస్తోందని పెంపకందారులు ఆవేదన చెందుతున్నారు ఈ కరోనా డిసీజ్ మూలన పల్టరీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా బ్రాయిలర్ ఫార్మర్స్ అలాగే లేయర్ ఫార్మర్స్ కూడా చాలా నష్టపోయారు ఈ డిసీజ్ వల్ల జానాలను ఒక రకమైన భయం ఏర్పడి బ్రాయిలర్ కోళ్లు చికెన్ తింటు మానేసరి జానం అలాగే లేయర్ గుడ్లు కూడా కన్వెన్షన్ తగ్గింది దీని మూలన పాలట్రీ పరిస్థితి చాలా గతంలో ఎప్పుడు చూడని విధంగా అంత నష్టపోయారు మాతో పాటు మా పరిశ్రమకు సంబంధించి దాణానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా అంటే ఇప్పుడు సపోజ్ మొక్కజొన్న జొన్న అట్లాగే నూకలు తౌడు ఇవన్నీ కూడా బాగా రేట్లు పడిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి కొనే పరిస్థితి లేదు రెండోది గత సంవత్సరం పోల్చుకుంటే రైతు దగ్గర కింట రెండు వేల రూపాయలు ఉన్న మొక్కజొన్న ఈ రోజు అయితే పదమూడు వందలు అలా ఉంది అలాగే జొన్నలు అదే పరిస్థితి నూకలు అదే అదే పరిస్థితి సో ఫైనల్ గా మాతో పాటు రైతు కూడా తీవ్రంగా నష్టపోతున్నాడు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు అలా అని చెప్పి మన మన దగ్గర ఉన్నదాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు స్టాక్ పెడదామంటేనేమో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత నష్టపోయే డబ్బులు కూడా మరి అంత రొటేషన్ కావట్లేదు స్టాక్ పెట్టే పరిస్థితి కాదు సో దాని మూలాన ఎవరు కొనే పరిస్థితులు లేరు ఫైనల్ గా రైతు మీద పడుతుంది ఈ భారం అంతా రైతు మీద పడుతుంది గత ముప్పై సంవత్సరాల్లో చికెన్ ధరలు ఎప్పుడూ ఇంత ఘోరంగా పడిపోలేదని వ్యాపారులు చెప్తున్నారు గుంటూరులో కేజీ చికెన్ ముప్పై అమ్మడం ఇంతకు ముందెప్పుడూ జరగలేదంటున్నారు కేజీ ముప్పై రూపాయలు చేశాక వినియోగం పెరుగుతున్నా పెట్టిన సొమ్ము పోడడం లేదని ఆవేదన చెందుతున్నారు కోడిమాంసం తినడం వల్ల కరోనా వస్తుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఈ టైంలో మామూలుగా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది పుకార్ ఒకటి వచ్చింది దాని ఏం లేదు గవర్నమెంట్ వారు కూడా తినమంటున్నారు కానీ పుకార్ వల్ల మార్కెట్ డల్ అయిపోయింది దాని వల్ల ఈ డల్ అయిపోయి థర్టీ రిప్స్ పెట్టాలకే ముఖ్య జనం కిలో అనేవాడు మూడు కిలోలు అంటున్నారు ఐదు కిలోలు అంటున్నారు ఈ మూడు రోజుల్లో కూడా రోజుకి కనీసం పదిహేను వందల కిలోలు పన్నెండు వందల కిలోలు పదిహేను వందల కిలోలు అమ్ముతూనే ఉంటారు నష్టమే కానీ మరి అలా వచ్చిందని మనం మానుకుంటే రేపు బేరం రాదని మేము ఏంటంటే బేరం కంటిన్యూ చేసేస్తాం మరి వాళ్ళు చూసి అనుకుంటారు కస్టమర్లు పోతారు కదా అందుకని కస్టమర్లు పోకుండా మరి పది రూపాయలు తక్కువైనా సరే అమ్మేసి దాన్ని కవర్ చేసుకోవడానికి చేస్తారు మిగిలిదేమీ లేదు బాగుపోతుంది బాగా సేల్స్ కానీ ఇన్కమ్ తక్కువ నా రెండు ఏళ్ళ సర్వీస్ లో కూడా ముప్పై రూపాయలు అనేది లేదు బడ్డీలో వచ్చినప్పుడు కూడా తినకూడదు పుకారు పుడితే నలభై యాభై అమ్మ కానీ ఇంత డౌన్ లేదు కరోనా వైరస్ వల్ల జనాల గిలి ఏర్పడింది ఆ గిలి గిలి తింటే ప్రాబ్లం అంటారు కానీ డాక్టర్లు గవర్నమెంట్ తినమని చెప్తున్నారు దీని వల్ల వల్ల వ్యాపారం బాగా డౌన్ అయిపోయింది ఇది జనాలు మేము అలవాటు చేయాలి చికెన్ తింటాం అలవాటు చేయాలని చెప్పి బాగా డౌన్ చేసి అమ్ముతున్నాం వ్యాపారం రోజుకి పదివేల రూపాయలు లాస్ చేస్తున్నాం వినియోగదారులు చాలా ఆనందంగా తీసుకెళ్తున్నారు సేల్స్ బాగా టర్న్ పెరిగింది రోజుకి టర్న్ అమ్ముతున్నాం అంటే వెయ్యి కేజీ అమ్ముతున్నాం రోజు ఒక్కరి జీతాలు కూడా పెంచాం పౌల్ట్రీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డుకాలం నుంచి ఊపిరి తీసుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు వాస్తవ పరిస్థితులపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు